ఎమ్మెల్యేస్ యొక్క మినిస్టర్ల యొక్క ముఖ్యమంత్రి జీతం ఎప్పుడు వస్తా తెలుసా? మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను పెన్షనర్నే, నేను దాకా భాగస్వామినే. టెన్షన్ గా 2వ తారీఖు పడిపోతాయి మాకు. ముఖ్యమంత్రి దగ్గర మొదలు పెడితే పెన్షన్ అయిన నాకు కూడా 2వ తారీఖు తప్పితే 5వ తారీఖు లోపట్నే. ఏదన్నా కారణంతో అడ్డిట్ అయితే 5వ తారీఖు లోపల టెన్షన్ గా పడిపోతాయి మాకు మాత్రం. చంద్రశేఖరరావు పడుతుంది, హరీశ్వరరావు పడుతుంది, కవితకు పడుతుంది, కేటీఆర్ పడుతుంది, సంతోష్ జీకి అయితే 1వ తారీఖు పడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎక్కడి న్యాయం అండి? నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉద్యోగస్తుల యొక్క భాగస్వామ్యము 4 కోట్ల ప్రజలందరూ తెలుసు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర నాయకత్వము ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ప్రమోషన్లు ఆపేసిన, ట్రాన్స్ఫర్స్ అవకాశం ఉండి ట్రాన్స్ఫర్స్ కావలసిన ఆపేసి ఎన్నో రకాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున్న ఆంధ్ర నాయకత్వం ఇబ్బంది పెట్టినా తెలంగాణ రాష్ట్రం రావాలి, ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్ బాగుండాలి అని చెప్పి ఉద్యోగస్తులు భాగస్వామ్యమైంది అనే విషయం. గత కొన్ని రోజులుగా నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మంచిదే, పెట్టవచ్చు, తప్పులేదు. వీళ్ళని భారతీయ జనతా పార్టీ కంటే కూడా వీళ్ళని ఇలా దేశం పిలుస్తున్న పేరేందంటే భారతీయ జూటా పార్టీ అని. ఇలా భారతీయ జూటా పార్టీ వచ్చిన తర్వాత దేశంలో ఫస్ట్ మాట్లాడుకునే అంశం ఏంటంటే ఎన్ని కంపెనీస్ని ప్రైవేటిజం చేసింది. ఇలా ఎన్ని కంపెనీస్ ప్రైవేటిజం చేసిందో, కొన్ని 100ల కంపెనీస్ ఉన్నాయి, కానీ నేను మచ్చకి కొన్ని కంపెనీస్ పేర్లు చెప్తాను, వాస్తవంగా ఒకసారి ఇవి వినండి. ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చిన వెంటనే బాల్కో అనే కంపెనీ, బాల్కో భారత్ అల్యూమినియం కంపెనీని అమ్మేయడం జరిగింది. అమ్మేయడం అంటే ప్రైవేటిజం, బేస్దియా. తర్వాత సిఎంసి అమ్మేసిండ్రు, హిందుస్థాన్ టెలిప్రింటర్స్ అమ్మేసిండ్రు, దాని తర్వాత హిందుస్థాన్ జింక్ అమ్మేసిండ్రు, ఇండియన్ పెట్రోకెమికల్స్ అమ్మేసిండ్రు, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అమ్మేసిండ్రు, లగాన్ జూట్ మిషనరీ అమ్మేసిండ్రు, విదేశ్ సంచార్ లిమిటెడ్ అమ్మేసిండ్రు, కోల్ ఇండియా లిమిటెడ్ అమ్మేసిండ్రు, ఎయిర్ ఇండియా గయాబ్, ఇప్పుడు అమ్మబోయేటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ రెడీగా ఉన్నది అమ్మడానికి. ఎందుకంటే దీని మీద చాలా కొట్లాటలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి హోర్డ్లో పెట్టిండ్రు. నెక్స్ట్ తెలంగాణలో ఎన్టీపీసీ ఆల్రెడీ లైన్ పైప్ లైన్లో ఉన్నది. నెక్స్ట్ మనం గవర్నమెంట్ కనుక ఇక్కడ తెలంగాణలో వస్తే అది బేస్దో అనే కార్యక్రమాల్లో ఉన్నారు. మీరు ఇలా టీడీపీ భజన బృందాన్ని పక్కనేసుకొని ఇలా మీరు నర్సంపేట నియోజకవర్గంలో నేను గెలిచేస్తా పొడి చేస్తా అంటే అసలు అది సాధ్యమవుతుందా? కలలు కనడానికి కూడా హద్దు ఉండాలి. మన వయసు ఏంది, మనం చేసే పనులేంది? అసలు మిమ్మల్ని నర్సంపేట నియోజకవర్గంలో యాక్సెప్ట్ చేస్తారా? మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నా? మీరు ఎంతసేపు భజన బ్యాచ్ను పక్కన పెట్టుకొని అంతెందుకు? నేను ఇలా మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మీ పక్కనున్నది భజన బృందం, రేవూరి గారి భజన బృందం తప్ప అక్కడ ఏం లేదు.